Hello.
రాజు సిరిదొండ మహారాజు భార్య కన్నతల్లి ఆడవిల బాల శీఘ్రాలది అవి నా పేరు మీద ఇంతవరకు గుళ్ళు కట్టిన లేకపోయారమ్మ శీఘ్రాలు నేను బాధపడ్డప్పుడు రాదనుకున్నాం అయ్యో భగవంత నీ ఎంత ఏ భగవంత నాకు సంతాన పదం ఇలా అని వచ్చి వాళ్ళ ఊరిలోనా శివుని పేరు మీద శివగంజి కట్టించిండు బ్రహ్మ పేరు మీద బ్రహ్మగంజి కట్టించిండు మరి విష్ణుదేవుడి పేరు విష్ణుగంజి కట్టించిండు శివుని గుళ్ళు అయినాక శివుని పిప్పల తోట పెట్టిండు అందమైన గుళ్ళు కట్టిండు వాళ్ళు భక్తి పరులు బామా వాళ్ళు భార్య భర్త ధర్మాత్తులు పుణ్యాత్తులు అగో వేనాడికి వాళ్ళు ఒక చరిత్రకెక్కిండ్రు అగో ఆ రాజు సిల్లుండ మారదు కన్నదలు శిఖరాలదేవి కన్నీరమ్మా ఒక మాట ఏమన్నది భూలోక నగరం మీద శివగంజి నగరం వెళ్ళి రాజు సిరిదొండ మహారాజు సిరిదొండ మహారాజు భార్య ఆడిల శిఖరాలదేవి వాళ్ళకు అతిక బంగారం అడవిలో బలం లేక రాజ దేశంలో రాజవేలే కొడుకులు లేకపోయేనా రూపాయలు నొక్కుంపలే ఉండగా రేపు రేపటికల్లా కట్టవలసినాడు అరుసుకునే కొడుకులు లేక ఆదుకునే బిడ్డలు లేక కొడుకుల బిడ్డల కొరకు చూసిన గుళ్ళు కట్టి ఆ గుళ్ళలో పోయేతానో మాట్లాడు కానీ నాదా ఒక మాట అంటే బాధపడతావా ఏం బాధపడను అంటే ఒక మాట చెప్తా భూలోక నగరం మీద అన్నం ఉన్న కాడ నువ్వు పిల్లలు చెప్పొద్ది పిల్లలు ఉన్న కాడ నువ్వు అన్నం చెప్పొద్ది నీకు ఇదే ఉన్న జరగ చెప్పు మాటలు తంత లెక్తాను ఎందుకు తంత లెక్తాను ఏలికే అంటారు ఎడుగుడికయ్యా ముద్దుకున్నాను ఎడవడతాడు మాట్లాడదు నీకే ముచ్చింది ముద్దుగా దాంట్లో మాట్లాడదు నువ్వు ముద్దు లెక్కలే అని ముద్దుకుంటే ఏంది ఇప్పుడు ఏమన్నా తప్పు మాట్లాడితే ఎప్పుడు రాదు నాన్న నిన్ను తీసుకుపోతే సన్నగా మాట్లాడతా రైపు చూసుకుని మాట్లాడతా అయితే ఇప్పుడు ఎంతైనా కానీ తప్పు కాడికి ఎవరైతే తమ్ముడు తమ్ముడే పేగడే తప్పు కాడికి ఎవరైతే అందరినీ ఒక్క తీరే చూసుకుంటే అన్ని ఎవరు చెప్తారే కొంతమంది మన్ను వేయాలి కొంతమంది దుమ్ము వేయాలి కొంతమంది మంచి అనాలి కొంతమంది చెడనాలి అయితేనే తిన్నాను జీర్ణం అయితే అందరు మంచి అనక మన వాళ్ళతావా వాళ్ళు ఎప్పుడు మన్ను వేయాలని తిన్నప్పుడు ఎప్పుడు జీర్ణం అయిపోయి ఉండాలి నువ్వు చేసుకునే భార్య భారతమ్మ నేనే పని చేస్తాను ఇంటికైనా పండవాడిని కై దోషులు పోతా పిచ్చినాను నాయన మన్ను వస్తే పశ్చిమ అంటే చరిత్ర చెప్పాలంటే రెండు వారాలు కావాలి రెండు వారాలు కాదు మళ్ళీ బుధవారం మళ్ళీ బేసారం నాకు ఏది ముందు తెలుసుకోవచ్చు వశాద్రి లక్షలు అని తిరుగుతాను అంతేగా అయితే సరే పర్వాలేదు బాబా కన్నదల్లి శీఘ్రాలు అది రాజు వెళ్ళి శివదొండ మహారాజుకు వాళ్ళ తాతలు ఏదిన బాబాలు ముందు బాబాలు బాబా దూరం అయ్యే కాలం ఉన్నది కానీ వాళ్ళకి ఎక్కువ తక్కువ కొడుకులు లేరు ఒక్కగాను ఒక కొడుకు సంతాన బలం ఉన్నది ఆ రాజు సిరిదొండ మహారాజు ఒక కొడుకు సంతాన బలం ఉన్నదమ్మా ముగ్గురితే ముల్లి అనబోతుందా లేకపోతే గట్ల కదయ్యా ఒక్కొక్కరు అన్నం లేదు కానీ ఏం చేస్తే మన దగ్గర కొప్పూరు ఉన్నదా మా ఊరి దగ్గర కొప్పూరు కాడ గంగెద్దలకు ఒక్కొక్కరికి ఇద్దరిద్దరు పిల్లలు ఇద్దరిద్దరు పిల్లలకు డజన్ డజన్ మంది పోరాల వాళ్ళకి తినదానికి తిండి లేక గింత గింతలో గిన్నెలు పట్టుకుని మూడు పాటల కాడ రింగు రోడ్ల కాడ హైవేల కాడ చూసుకుంటే ఏం చేస్తే కదా గింత పట్టుకుంటా వాళ్ళ గోసం నీకు టైం చెప్తానా గట్ల డజన్ డజన్ మంది పొరాలి తల్లికి రాజ్యం ఉండే దేశం ఉండే పది మంది నిత్యని ముల్లారు పోతారు పాలజీ రాకనే అవయ దగ్గర ఉండరు పాలజీ ఇస్తే వాళ్ళే ఇళ్ళ పట్టి పోతారు మరి మనసు తోలుతారు అట్లా ఇళ్ళ పట్టి తోలుతారా అట్లా వాళ్ళు అట్లా మనది అట్టుంటారు అదే కానీ వాళ్ళు తినాలనుకున్నా వాళ్ళకు ఎంత తిండున్నా కానీ ఏ మనిషికైనా ఆశ కంతు లేదు జీవనానికి తృప్తి లేదు బామా ఆయనకి ఎంత రాజ్యం ఉంటుందమ్మా ఒకనొక కొడుకు సంతాన బలం ఉన్నది సిరిదొండ మహారాజుకు మరి అది కూడా వినడానికి వాళ్ళ అవసెట్లు ఉండదు ఆ పూర్ణ అవసెట్లు మనకు తెలియదు ఆ ఒకనొక కొడుకున్నది ఈ వంటను ఇస్తా లేకపోతే ఇంత కూడా అంతా సప్లై గంతే ఏమనంటే ఇవన్నీ ఇస్తారు ఎవరు లేదు పంట అంటారా అయ్యో ఈ పండు అంటే వాళ్ళు కదా పంటనే పైసలు ఇస్తారు వాళ్ళు 7,000 రూపాయలు పూలు బాటిల్ రాష్ స్టాక్ వేరే చూస్తాం కొడుకు బలం ఒక మాట అన్నావు అయ్యా నానొకటి పొనొకటి ముక్కాన మూడు గడ్డలు ఆ ఫలం ఇచ్చిరా ఒకవేళ నువ్వు ఫలం ఇవ్వకపోతే ఇద్దరు భార్య భర్తలు చూసినావా మూడు గడియలను పూజ 30 గడియలు చేసిరు సంతానం ఏమో ఇద్దరు భార్య భర్తలు ఆ గుళ్ళ ప్రాణం తీసుకుంటే ఆ గుళ్ళు నిజుగులు కౌసుకులు అయితే కాబట్టి ఏ విధంగా వేయించిరా నువ్వు పోదామని రావాలి మరి నువ్వు నా తర్వాత ఇప్పటికైనా నాడే చెప్తాను అక్కడ బయలు వెళ్ళి కాలకాలను
అందరేసుకోని ఆ దేవదన్నవయ్యా భూలోకంలో బయలుదేరి పోదావు నరాడా అయ్యా అందులేనిగా భూమి మీద ఏసిన బోడో సెలవు కట్టను చెప్తారా చెప్తే
అయితే నా పేరు పెట్టి పిలవాలి. అరే బిడ్డ సిరిదొండ రాజా మొగను అయితే బయటకు వచ్చి మాట్లాడరా, గుళ్ళి ఉన్న కుక్క నువ్వే కొట్టావని అనుకున్నా. నువ్వు కొట్టలేదు గుర్తు బొమ్మలు చెంగులు పడతాడు. నువ్వు అచ్చగాళ్ళ ముచ్చగాళ్ళ ఉన్నట్టున్నది. నువ్వే ఆడదాన్ని వైపు చూసేస్తా గుట్టంట మోగని గుళ్ళుండాలే. అదే ఆడదాన్ వైపు చూసేస్తా ఇడుదిరుగో ఇడుదిరుగో మనిషి నా సంగతి ఎలా బిడ్డ ఎవరితోనే పెట్టుకున్నా మంచిగా.